నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పోటీ చేశారు అయితే ఎన్నికల్లో ఎన్నికలు ముగిశాయి రేపు కౌంటింగ్ ప్రారంభం కానుంది ఎన్నికల సరళి ఎలా కొనసాగింది అనే అంశానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి దన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు వారు చెప్పండి ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేశారు ఓటింగ్ పూర్తయింది ఎన్నికల సరళి పోలింగ్ ఎలా కొనసాగింది మొట్టమొదటిగా నిజామాబాద్ ప్రజలందరికీ నమస్కారం ఎన్నికల సరళి ఒక ఐదు డివిజన్లలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము ఓడిపోతుందనే ఒక కాన్సెప్ట్ తోటి పోలీసులను అడ్డు పెట్టుకొని ఒక గంట నర పోలీసులు ఒక బీభత్సం సృష్టించారు మిగతా అంతా కూడా నగరంలో అన్ని డివిజన్లలో మాత్రం ప్రశాంతంగా జరిగింది దానికి అట్లా ఆ సంఘటన జరిగిన తర్వాత మాకు సుమారు ఒక రెండు మూడు పర్సెంట్ ఓట్ల శాతం ఇంకా పెరిగేది తగ్గింది కారణం మరి ఒక ఫ్రస్ట్రేషన్ ఓడిపోతున్నామనే ఒక భయాందాల ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ కిరాయి గుండాలను పెట్టుకొని స్లోగన్స్ ఇప్పియేయడము పొద్దున్న పది గంటల నుండి భారతీయ జనతా పార్టీ భాజపా గెలుస్తుందని ఒక వేవ్ ఏదైతే వచ్చిందో తట్టుకోలేక రకరకాలైన న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగింది ఓవరాల్గా ఏంటంటే ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ వేయడం జరిగింది వారందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి నిజామాబాద్ ప్రజలందరికీ ఎవరైతే ఓటేసేనరో వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను అంటే ముఖ్యంగా ఆర్వే నేను నిజామాబాద్ నాకు అర్బన్ నియోజకవర్గంలో అరవై డివిజన్లలో గతంలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన డివిజన్లతో పాటు ఇంకా మిగతా డివిజన్లో మీకు ఓట్ల శాతం ఎలా మీరు అంచనా వేశారు యాభై మూడు డివిజన్లు అర్బన్కు సంబంధించి ఏడు డివిజన్లు రూరల్కి చెందుతాయి అద్భుతమైన రెస్పాన్స్ మొదటి రోజు నుండి నామినేషన్ వేసిన మొదటి నుండి మేము ప్రచారానికి ఏ డివిజన్లకు వెళ్ళా కానీ ప్రజలు నిండు మనసుతో మంచి మనసుతోటి గెలుపు మీదే అని ఒక ఆశీర్వాదం కలగజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా దాంట్లో ఒక విశ్వాసం కలిగించారు ప్రజలు తప్పకుండా కమలంకు పోవేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ముఖ్యంగా వాళ్ళ ఒంటెద్దు పోకడ దౌర్జన్యం భూకబ్జాలు ప్రజలందరూ విసిగి వేసారిపోయినారు ఇది అవినీతి అన్లిమిట్ ఉన్నా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఒకటి కూడా వాళ్ళు చేయలేకపోయినారు ప్రజలకు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఒక్కటంటే ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ ఇక ఎక్కడికి వెళ్తే అక్కడ యువకులు తండోపతండాలు ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి తయారైండు ప్రజలు ఈ రెండు వేల రూపాయల పెన్షన్ బదులు మా ఇంట్లో ఉన్న ఒక యువకుడికి యువకుడికి జాబ్ వస్తే ఇరవై ముప్పై వేల రూపాయలు కనీసం ఒక జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అందుకే ప్రజలు బీఆర్ఎస్ని ఓడగొట్టడానికి సిద్ధమైనటు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ చేశాయి మీరు గతంలో ఎన్నికలప్పుడు ఎలా ఏ పార్టీ పోటీ ఉంటుందని అనుకున్నారు ఇప్పుడు కౌంటింగ్ అయింది ఎంత మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏ పార్టీతో మీకు పోటీ ఉంటుంది వంద హండ్రెడ్ పర్సెంట్ మేము విజయం సాధిస్తూ ఉన్నాం రెండో స్థానం అంటే మాకు కాంగ్రెస్ మధ్యనే నిజమైన పోటీ ఏం కాదు అట్లా చెప్పాలంటే బీఆర్ఎస్ మూడో స్థానం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన పాపం ప్రజలు గమనించారు మొత్తం కూడా తప్పకుండా అంటే మైనారిటీ ఓట్లని వాళ్ళు పోలరైజ్ చేయడానికి చాలా ప్రయత్నించారు కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో వాళ్ళు విజయం సాధించలే మాకు కూడా కొన్ని మైనార్టీ ఓట్లు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే మహిళలు యూత్ మహిళలు ట్రిపుల్ తలాక్ ముఖ్యమైన కారణం అది ఇక వాళ్ళు ఇస్తున్న కమిట్మెంట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫెయిల్యూర్ వాళ్ళ డివిజన్లలో డెవలప్ కనిపి న్యూ జనరేషన్ అంతా కూడా బీజేపీ వైపు కూడా కొద్ది మొగ్గు చూపెడతా ఉన్నాయి మెజార్టీతో అవకాశాలు ఉన్నాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తూ ఉన్నాం మెజార్టీ అనేది తప్పకుండా టెన్ థౌజండ్ పైన టెన్ టు ట్వంటీ థౌజండ్ మధ్యన మేము మెజార్టీతో విజయం సాధిస్తాం మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశారు దన్పల్ సూర్యనారాయణ గుప్తా అయితే యాభై ఏదైతే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మొత్తం అరవై డివిజన్లు ఉంటే అందులో ఏడు డివిజన్లు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సంబంధించి యాభై మూడు డివిజన్లలో గతంలో ఏదైతే బీజేపీ పార్టీ కౌన్సిలర్ కార్పొరేటర్లు ఉన్నారో ఆ ప్రాంతంలో మేము అత్యధిక మెజార్టీ సాధిస్తాం దాంతోపాటు అర్బ యాభై మూడు డివిజన్లలో మైనార్టీ ఏరియాలో కూడా మాకు ఓట్లు పడతాయి అందుకు ఖచ్చితంగా మేము పదివేల ఓట్ల పైగా మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పి బీజేపీ అభ్యర్థి దన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ తో గంగారెడ్డి ఆర్టీవీ న్యూస్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది